చేస్తాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే ముఖ్యంగా ప్రజల పట్ల చాలా అప్రమత్తంగా ఉన్నాడు ఆయన అంటే ప్రజల్ని వదిలేయలా ప్రజల గురించి చాలా ఆలోచిస్తున్నాడు భవిష్యత్తులో ఆయన ఇంకా మంచి పరిపాలన అందిస్తాడు మన ఊర్నే కంగారు పడకూడదు అర్థమైందా ఇప్పుడు ఊర్నే కంగారు పడకుండా ఆయన వేచి చూడాలి వేచి చూసి ఆయన ఎలాంటి పరిపాలన ఇస్తున్నాడో మనం గమనించాలి చూసినట్లయితే ఇప్పుడు ఆయన అనుకున్నట్లుగా ఇప్పుడు విద్యార్థులకి ఏమండి మరి చదువుకునే పిల్లలకి ఫీజు ఎంబ్రస్మెంట్ కానీ లేకపోతే మన చిన్నపిల్లలు ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు కూడా ఏం చేస్తున్నాడు ఆయన సంవత్సరానికి 15,000 కన్నా ఇస్తున్నాడు అమ్మ ఒడి పథకం ద్వారా ఇలాంటి నిదానంగా ఆయన అన్నీ తీసుకొస్తాడు నవరాత్రాలు ఆయన కంప్లీట్ చేస్తాడు దాని ద్వారా అందరికీ మేలు చేస్తాడు ఇది మాత్రం గ్యారంటీ మనం కంగారు పడకుండా ఆయన పరిపాలన పట్ల మన విశ్వాసంతో నమ్మకంతో వేచి చూడాలి అంతే అర్థమైందండి ఇప్పుడు ఊరినే మనం కంగారు పడిపోవటం వల్ల ఏంటి ప్రయోజనం చూద్దాం 30 రోజులుగా ఇంకా ఇప్పుడు వరకు బాగానే చేశాడు ఆయన ఆయనకి ఎలాంటి రిమార్క్ లేదు ఇప్పుడు వరకు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా చేస్తాడు బాగానే ఉందన్న ఆయన తండ్రి కన్నా ఎక్కువ చేస్తాడు కరెక్టే పరిపాలన వచ్చి 2 నెలలు అవలా ఇంకా మీరు ఇప్పుడే వచ్చి ఇవన్నీ ఇంకా అయినా అవలేదా అని అడుగుతున్నారు అన్నీ చేస్తారు కంగారు ఏది పడమాకండి 1-6 నెలలు సంవత్సరంలోపు మనం కూడా ఆయనకు ఛాన్స్ ఇచ్చాం కాబట్టి చూడాలి అంతేగాని 2 నెలలకి వచ్చి ఈయన పరిపాలన కరెక్టా ఈయన చేసేస్తాడా హామీలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు అన్నీ చేశారా చేయలేదుగా చేయలేదు కదా చెప్పండి అది కరెక్టే అది వేస్ట్ అంటే ఎవరు అక్రమ స్థలాల్లో ఎవరు కట్టేసుకోలేరుగా ఇప్పుడు 50 గజాలు ఉన్నాడు 80 గజాలు 30 గజాలు నొక్కేసుకొని కట్టేసుకోవట్లేదు కదా లోకంలో ఎంతోమంది నాయకులు ఎమ్మెల్యేలు అందరూ స్థలాలు దుబ్బుతూనే ఉన్నారు అక్రమ కట్టడాలు కడతానే ఉన్నారు విజయవాడలో పేదోడు అనేవాడికే అన్ని ఇబ్బందులు వస్తున్నాయి పేదోడిని ఎవడు పట్టించుకోవట్లేదుగా అవునండి ప్రజావేదిక కూలుస్తున్నారంటే ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ వరకు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి కూలుస్తున్నారు అది ఎన్నాళ్ళు ఎవరు చేయలేదు కదా ఏ నాయకుడు ఆయన చేస్తున్నాడు చూద్దాం ఎందుకు వేరే స్థలాల్లో వేరే కడతామండి ప్రజల కోసం ఇప్పుడు అక్రమ స్థలాలుగా వాళ్ళు నదుల్లో కూడా కట్టేసుకుంటారే అండి కరకట్ల మీద వాటి మీద రేపు అదే కరకట్ట మీద ఉంచారు నీళ్ళు ఏదో వచ్చి కూలిపోయి పడిపోతే అలా అనుకుంటే ప్రపంచంలో ఎంతో జనాలు డబ్బు పోతా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో అలా అనుకుంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి